మనకి తాతల కాలం నుండి కూడా వచ్చిన వారసత్వాలు కొన్ని ఉన్నాయి, మనకి మనం నాశనం చేసుకున్నాయి. ఇవాళ రోజున దగ్గు వస్తే హాస్పిటల్కి పడతాం, జలుబు వస్తే హాస్పిటల్కి వెళ్తాం, టైఫాయిడ్ వచ్చిందంటే అందులో ప్లేట్లెట్స్ ఉన్నాయో లేకపోతే టైఫాయిడ్కి ప్లేట్లెట్స్ పోవడం ఏంటో తెలియదు, ఆ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేసే డాక్టర్లు ఉన్నారు. అట్లాంటి రకరకాల పేరుతో అంటే మనం చిన్నపాటి సమస్య అంటే చాలు ఆసుపత్రిలో పిండి అవతల పడేస్తూ ఉంటున్నటువంటి రోజు వస్తుంది. మరి ఇంతకుముందు జబ్బులు లేవా, జ్వరమే వచ్చేది కదా. మన చిన్నప్పుడు జ్వరం వస్తే అంత కషాయం తాగిచ్చేవాళ్ళు, బాగా వేడి వస్తే మీద చల్లటి గొడ్డేసేవాళ్ళు, అదే సందర్భంలో చారన్నం పెట్టేవాళ్ళు, అది కూడా తగ్గిన తర్వాత. వీళ్ళు ఇంట్లో చేసేటువంటి వాటితోనే మ్యాక్సిమం తగ్గిపోయేది. చిన్నప్పుడు ఏదన్నా కాలు బెణికింది అంటే హాస్పిటల్కి ఎప్పుడైనా పోయేవాళ్ళమా? మా చిన్నప్పుడైతే ఎప్పుడూ లేదు. కాలుని నాయనమ్మ, మా అమ్మలో లేకపోతే అత్తమ్మలో గట్టిగా పట్టుకుని ఆ ఏరియాలో జాగ్రత్తగా మసాజ్ చేసేవాళ్ళు, నిదానంగా కాలుని పెట్టి నడిపించేవాళ్ళు, తిరిగేవాళ్ళం ఆ తర్వాత. ఏ ట్యాబ్లెట్లు వేసుకున్న రోజులు లేవు. ఇవాళ ట్యాబ్లెట్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన సంస్కృతిని మనం నాశనం చేసుకోవడం ద్వారా మనం నాశనం అయ్యాం. ఇప్పుడు మన సంస్కృతిలో మనం వదిలేసిన దాన్ని పట్టుకుని పరిశోధనలు చేసి వేరే వాడు బాగుపడిపోతున్నాడు. మనం వదిలేసిన ఆయుర్వేదం ప్రపంచంలో ఇప్పుడు ఉపయోగపడుతుంది, మనం వదిలేసిన యోగా ఇప్పుడు ప్రపంచం అంతా చేస్తున్నారు, మనం వదిలేసిన ధ్యానం ప్రపంచం అంతా చేస్తూ ఉన్నారు, మనం వదిలేసినటువంటి రకరకాలు అలా ప్రపంచం అంతా చేసిన. ఇప్పుడు తాజాగా అమెరికా చేస్తున్న పరిశోధనలు ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసే మసాజ్ పుట్టగానే మనకి అమెరికాలో ఏంటంటే పుట్టిన తర్వాత మన చేతిలో ఉండదు, అక్కడ అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో డాక్టర్ల చేతుల్లోనే ఉంటుంది ఆ పిల్లలకు సంబంధించి. మన దగ్గర పిల్లలకు సంబంధించి ఏదైనా నరం దగ్గర తేడా ఉంది లేకపోతే ఇంకోటి తేడా, తలకాయ దగ్గర ఒక్కోసారి కొద్దిగా ఒకవైపున వంకరగా ఉన్నట్టు ఇట్లా ఉంటుంటారు కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు. మన చిన్నప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అట్లాంటిది ఉంటుంది. ఈ మా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు జాగ్రత్తగా చేసేవాళ్ళు ఆ తలకాయ, ఒకళ్ళకి ఇట్లాగా ఇట్లా ఉన్న తలకాయ ఇటు పక్కకి ఇట్లా ఉన్నటువంటిది ఉన్నటువంటి వాళ్ళని కూడా చూసా పుట్టినప్పుడు. వాళ్ళని జాగ్రత్తగా రోజు ఆ స్నానం చేయించేటప్పుడు ఆ సున్నిపిండి పెట్టి నీట్గా ఇట్లా ఇట్లా కొట్టడాలు ఇట్లాంటివి చూసేవాళ్ళు. అప్పుడు తల్లులకి మాత్రం రగిలిపోతూ ఉంటుంది, బట్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏ పిల్లల్ని మేమేం చేస్తాం, ఏ జాగ్రత్తగా ఉండు మాకు తెలుసు అని చెప్పేది. ఇవాళ రోజునైతే ఆ నానమ్మలు అమ్మమ్మల్ని ఈ తల్లులే తిట్టిపోస్తున్నారు, అసలు వీళ్ళని దగ్గరికి రానియట్లేదు. వాటితో ఇంపాక్ట్ ఏమైపోతుందంటే మనం పట్టించుకోలేదు, కానీ అమెరికా వాళ్ళు ఇట్లాంటి దాని మీద ఒక పరిశోధనలు చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులకి తరతరాలుగా అమ్మమ్మలు నానమ్మలు చేసే మసాజ్ మీద బెంగళూరుకి చెందినటువంటి రేణు సక్సేనా అక్టోబర్ నెలలో అమెరికాలో బిడ్డకి జన్మనిచ్చినటువంటి సందర్బంలో 30 ఆమె నెలల నెడక ముందే బిడ్డను కంటే ఆ బిడ్డ బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మతో మసాజ్ చేపిస్తానంటే వద్దన్నారు. ఆ తర్వాత డాక్టర్లు రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చారు. 2 వారాల దాకా కూడా చూసినా ఏమీ కాకపోయేటప్పటికీ ఆ తర్వాత నర్సు, వాళ్ళకి సంబంధించినటువంటి నర్సు ఈ నిదానంగా చేసిన మసాజ్తో ఆ తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నారు. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి ఆలోచన ఏంటి, భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ, వీళ్ళు డాక్టర్లు కాదు అమ్మమ్మలు నానమ్మలు, బట్ వాళ్ళు చేసినటువంటి వైద్యం పనిచేస్తుంది అంటే అలాగని ప్రతిదీ కాదు, ఆపరేషన్లు ఏం చేయరు అమ్మమ్మలు నానమ్మలు. మ్యాక్సిమం మిగతాది ఇదివరకు ముళ్ళు గుచ్చుకుంది. మనం వాళ్ళు ఏం చేయాలి, ముళ్ళు గుచ్చుకుందంటే డాక్టర్ దగ్గరికి పోతే అక్కడ చక్కగా నీట్గా కోసి దాన్ని తీస్తారు. అదే అమ్మమ్మల నానమ్మల్లో వాళ్ళే వేరే పిన్నీస్తో తీసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇరిగిపోయినటువంటి ముళ్ళునైనా జాగ్రత్తగా తీయడంలో వాళ్ళకి ఆ నైపుణ్యం ఉండేది. క్రమంగా ఇవాళైతే ఇవాళ్ళ వాళ్ళల్లో 100కి 99 మందికి అది రాదు ముళ్ళు తీయడం అనేటువంటిది. అప్పట్లో ఆ ముళ్ళుకి పక్కన గుచ్చుతూ ఉన్నప్పుడు గిలగిల గిలగిల ఆడిపోయేవాళ్ళం, బట్ తర్వాత వచ్చేసేది. ఒకసారి అట్లా తీయడానికి భయపడిపోయి వద్దంటే ఆ తర్వాత సీమ్ బట్టి ఆపరేషన్ జరిగితే ఎంత బారు సీము, 1 నెల రోజుల పాటు హాస్పిటల్ అదే కట్లు కట్టించి తిరగాల్సి ఉంది. అదే నానమ్మలు అమ్మమ్మలు చేసిన దానికైతే ఉంటుంది. అంటే ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ మనం వదిలేస్తున్నటువంటి వాటిని భవిష్యత్ తరాలు అయితే కోల్పోతున్నాయి, ఇవాల్టి తరమే కోల్పోయింది, వచ్చే తరాలు ఇంకా కోల్పోతున్నాయి. మన వాళ్ళ పాటలలో ఉండేటువంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో బిడ్డల పెంపకంలో ఇవాళ రోజున టీవీలోనూ చేతులలో సెల్ ఫోన్లు పెట్టి ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్లు పెట్టి అబ్బో మా వాళ్ళు ఆల్ట్రా మోడర్న్ అంటున్నాం. వీళ్ళ ఆల్ట్రా మోడర్న్ ఆ రోజుల్లోనే పాటల రూపంలో మన మెదళ్లలో
చొప్పించినటువంటి జ్ఞాన గుళికలు ఒక రకంగా నైతికతను నేర్పారు మన పెద్దవాళ్ళు, మా వృద్ధులు. ఇవాళ రోజున వాళ్ళని పక్కన పెట్టడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు వేరే దేశాలు పరిశోధనలు చేస్తున్న వేళ అయినా మనం ఆలోచిస్తామా అంటే ఆలోచించే తీరికి మనకి ఎక్కడుంది. వాళ్ళ మన బిడ్డలు అత్యున్నత స్థితికి చేరాలంటే అమ్మా నాన్న కలిసి ఉద్యోగం చేయాలి, పిల్లల్ని తీసుకెళ్ళి డే కేర్ సెంటర్లో లేకపోతే ఆయాల చేతుల్లో పెట్టాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి పెద్దోళ్ళు అయిన తర్వాత మనం వృద్ధాశ్రమాలకు వెళ్ళాలనే పరిస్థితులు కదా. మార్పు ఎక్కడ సాధ్యమవుతుందో చూడాలి.